సార్ ఒక ఒక కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే సెట్స్ మీద తెలిసిపోతుంది కంపల్సరీ బ్లాక్ బస్టర్ అని. అలా ఈ సినిమా చేసినప్పుడు మీకు అంటే ఒక ఒక పాజిటివ్ టైటిల్ రాంబాణం అనేది, మీరు కూడా చాలా రోజుల నుంచి ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు, డెఫినెట్గా మీకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నారు, టోటల్గా ఇప్పుడు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద? సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఫస్ట్ నేను ఏదైతే కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను సినిమా అవుట్పుట్ చూసిన డబ్బింగ్లో, మొత్తం సినిమా చూసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ మూవీ విల్ డూ గుడ్. గెట్ కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉంది. గోపి గారు, ఈ సినిమాకి సంబంధించి తేజ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆయన నిన్న ప్రోమో వదిలేరు, ఆయన మీ మీద ప్రశ్నల బాణాలు వదిలేరు. అదేం లేదు, ఎవరో రాంగ్గా కట్ చేసి పెట్టారు, క్వశ్చన్ వేరు కట్ చేసింది వేరు, అది అసలు మామూలుగా జరిగింది మామూలుగా ఇంటర్వ్యూ అది. గోపి గారు యాక్చువల్గా ఒక 20 సంవత్సరాలు హీరో కెరీర్ అంటే నాటే జోక్ సార్, అంటే విలన్గా మొదలై ఇక్కడ వరకు వచ్చారు. మీ ప్రయాణంలో కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ వల్ల చేసుంటారు, కొన్ని మీరు నచ్చ చేసుంటారు, బట్ ఏ పరంగా చూసినా మీకు రావాల్సినంత స్థాయి మీన్స్ ఒక రేంజ్ అనేది స్టార్టింగ్తో పోల్చుకుంటే తర్వాత అది రాలేదనేది మీ అభిమానుల్లో ఉన్నాక ఇది, అంటే ఈ ప్రయాణంలో మీరు కోల్పోయింది ఏంటి, మీరు గెయిన్ చేసింది ఏంటి, అంటే మీ పొజిషన్ పట్ల మీకున్న సంతృప్తి ఎంతవరకు ఉంది? అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. అంటే కంటిన్యూస్గా సక్సెస్ ఉండదు, కంటిన్యూస్గా ఫెయిలియర్స్ ఉండదు. అంటే సక్సెస్ వచ్చింది మళ్ళీ ఫెయిల్ అయ్యాం, డెఫినెట్గా ఇట్స్ బికాస్ ఇట్స్ అ సైకిల్, వీల్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి, డెఫినెట్ ఒక టైం అంతే, టైంకి ఒక టైం ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్లీ ద అగైన్ ద న్యూ గుడ్ టైం విల్ స్టార్ట్స్.